అందరికీ నమస్కారం నా పేరు రంగనాయకులు నేను అజీజా మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను కలెక్టర్ గారైతేనేమి అలాగే మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు సార్ గారైతేనేమి ఓటింగ్ యొక్క విలువను తెలుపుతూ ఓటు యొక్క ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మనకు కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత వారి యొక్క తల్లిదండ్రులకు వార్డు మెంబర్స్ని అనగా మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ని ఎన్నుకోవాల్సినటువంటి విధానము లోపల జరిగే ఓటింగ్ పద్ధతిని గురించి వాళ్ళు చెప్పే విధంగా మేము ఇక్కడ మాక్ పోలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారనేది పాఠశాలలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు మనకన్న మనంత అక్షరాస్యులుగా అక్కడ ఉండరు అచ్చరాశ శాతం అక్కడ తక్కువగా ఉంటుంది అయినప్పటికీ అక్కడ ఎనభై నుంచి తొంభై వరకు ఓటింగ్ శాతం అనేది జరుగుతూ ఉంది మరి పట్టణాల్లో అయితే అచ్చరాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అవేర్నెస్ ఉంటుంది తర్వాత ఉద్యోగస్తులు చాలామంది ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు దండిగా ఉంటారు మనకు ఓటు యొక్క ఓటు హక్కు యొక్క విలువ చాలా బాగా తెలుసు అయినప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే పట్టణాలలో ముఖ్యంగా మున్సిపాలిటీలో నివసించే ప్రజల్లో ఓటు పట్ల నిరాసక్తత అనేది కనబరచడం జరుగుతోంది మరి పట్టణాల్లో ఉన్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం వరకే గతంలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా తెలుస్తున్నది కాబట్టి ఈసారి వినూత్నమైనటువంటి పద్ధతులలో కలెక్టర్ గారు కమిషనర్ గారు సమావేశాలను నిర్వహించి ఈ ఓటు హక్కు యొక్క శాతాన్ని ఓటు వినియోగించే శాతాన్ని పెంచాల్సిందిగా ప్ర ప్రజలను మరియు అదేవిధంగా సంఘ సంస్కర్తలను మిగతా వాళ్ళందరినీ కోరడం జరిగింది ప్రజలందరికీ నా నమస్కారాలు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ మన పట్టణ ప్రాంతాల్లో మన స్కూల్ ప పరివా పరిసర ప్రాంతాల్లో ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలి అందరూ ఏ విధంగా ఓటు వెయ్యాలి అనే విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాము మా స్కూల్ ప్రమిసెస్లో పిల్లలందరినీ కూడా మరి ర్యాలీగా తీసుకుని వెళ్ళి ధర్మపురం ఏరియాలో పిల్లల చేత ఓటు ఒక విలువని తెలియజేశాము దాని ప్రకారంగా మేము చెప్ తెలియజేస్తున్నది ఏమంటే మీరు అందరూ కూడా ఓటు వేసి పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతాన్ని పెంచవలనని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము గత పంచాయతీ ఎన్నికల్లో మరి పల్లెల పల్లె ప్రాంతాల్లో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకొని మరి ఓటు శాతాన్ని పెంచారు అదేవిధంగా మన పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా పాల్గొని ఓటుని ఓటు హక్కుని వినియోగించండి ఓటు వేయండి మరి ఓటు ద్వారా మన బాధ్యతను మన శక్తిని ప్రభుత్వానికి తెలియజేయాలి సార్ అందరికీ శుభోదయం ఇప్పుడు పదవ తేదీ జరగబో మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాలని పిల్లలకు అవగాహన కలిగించాము స్కూల్లో అదేవిధంగా వాళ్ళతో సోషల్ నోట్బుక్స్లో సంతకాలు చేపించుకొని కూడా తీసుకురమ్మన్నాము అదేవిధంగా వాట్సాప్లో ఆ గుర్తు ఉన్న చేతివేళను చూపెడుతూ పేరెంట్స్ తోట ఒక ఫోటో తీసి పెట్టమని వాట్సాప్లో పెట్టమని చెప్పినాము కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరగాలని పిల్లల పేరెంట్స్ అందరూ కంపల్సరిగా నూటికి నూరు పర్సెంట్ ఓటు వేసే విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేసి పిల్లల పిల్ తల్లిదండ్రులకు చెప్పమని పిల్లలకు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఈరోజు మీటింగ్లో చెప్పాం మై నేమ్ ఇస్ నూర్ షరీఫ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ అట్ మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ రైట్ టు ఓట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ గ్రాంటెడ్ టు అస్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ వీ నీడ్ టు ఎక్సర్సైజ్ దిస్ వన్

ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా సక్రమంగా సకాలంలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము విన్నవిస్తున్నాము కలెక్టర్ గారైతేనేమి మన మున్సిపల్ కమిషనర్ సార్ గారు అయితేనేమి ఇలాంటి లోకల్ టాలెంట్ హిందూపర్ లాంటి ఛానల్ అయితేనేమి ఎంతో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు ఓటుకు నోటు అనేది ప్రజాస్వామ్యానికి చేటు అందరూ ఓటేయ్యాలి అభివృద్ధికి బాటేయాలి కాబట్టి మీరందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుకుంటున్నాం ఇందుకు సంబంధించి అవగాహన కోసం మా పాఠశాలలో విస్తృతంగా పిల్లల్లో అవగాహన కలిగించి తల్లిదండ్రులకు తెలియజేయాలని హెడ్మాస్టర్ గారు స్టాఫ్ అందరూ చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం మొత్తం నూట అరవై మంది పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తొంభై మంది मना महिला मनु उंडम निजा अंतर जातीय महिला दिनोत्सव संदर्भ का एंतों गर्विंत विषय वरहल वबरकता हूँ मेरा नाम इमरान खान है मैं आज़िया उर्दू हाई स्कूल में बैसीत उर्दू मदरस से काम कर रहा हूँ सबसे पहले मैं अपनी बात को शुरू करने से पहले हिंदूपुर के तमाम आवाम को और सबके लिए मैं आज वुमेंस डे की मुबारकबादी पेश करता हूँ दस तारीख को जो इलेक्शन जो होने वाला है इसके लिए हमें हमारे म्यूनसिपल कमिश्नर सर और कलेक्टर के हिसाब से भी हमें ये इंस्ट्रक्शंस आए हुए हैं कि आप पब्लिक में वोट बढ़ाने के लिए आप बच्चों को मद् करें तो इस सिलसिले में हमारी स्कूल और हमारे हेडमाश्टर सर और हमारे स्टाफ सब ने मिलकर हमने हमारे स्कूल में एक प्रोग्राम चलाया और बच्चों के अंदर एक मोटिवेशन एक प्रोग्राम चलाया जिसके जरिए से हम ये कहना चाहते हैं कि बच्चों को आप अपने पेरेंट्स को मदु करें और अच्छे लायक आदमी को वोट डालने के लिए आप कहने आप कहिए इस इस सिलसिले का प्रोग्राम हमने चलाया इस बात याद रखिए कि मैं इस चैनल के जरिए से मैं बात बोलना चाहता हूँ सारे हिंदूपुर के आवाम के लिए कि सारे हिंदूपुर के आवाम पढ़े लिखे हैं इससे पहले पंचायत के इलेक्शंस भी चले हमने इस इलेक्शंस में देखा कि खरीय में लोग आकर वोट डाल रहे हैं और वोट का वोट की जो वोट बढ़ा रहे हैं वोटिंग तो हिंदूपुर जैसे शहर में सब पढ़े लिखे हैं और बड़ा शहर है तो यहाँ एक वोट एक ऐसा है कि एक हथियार है वोट हथियार है इसलिए हम सोच समझ कर हिंदूपुर के आवाम सोच समझ कर ऐसे ही आदमी को वोट डालें जो पढ़ा लिखा हो और मोहल्ले को डेवलप करता हो నేతాజీ మున్సిపల్ పాఠశాలలో సోషల్ పని పనిచేస్తున్నాం సార్ ఇక్కడ ఈరోజు మా హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా అవగాహన చేశాం ప్రతి ఒక్కరూ పిల్ల పిల్ల పిల్లలతో మీ యొక్క తల్లిదండ్రులతో ఓటు అని చెప్పడం జరిగింది తర్వాత ఓటుకు నోటు ప్రజాస్వామ్యానికి చేటు అనేటువంటి ఈ యొక్క శ్లోగాన్ని మేము బలం బలంగా వినిపించాం పిల్లల్లో ఈరోజు మనము ధనం కానీ తర్వాత వాళ్ళు ఇచ్చే బహుమతులకు కానీ లొంగి ఈరోజు ఓటేస్తే ప్రజాస్వామ్యానికే మనము ఆయన మచ్చగా మిగులుతాం తర్వాత ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇది అంతరించిపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యం బలపడాలంటే త ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ఓటుకు నోటు లేకుండా స్వగర్వంగా వారే ఓటుని నచ్చిన వ్యక్తికి వేయవలసిందిగా మేమందరికీ కూడా తెలియజేశాం ఈ విధంగా వేపించమని కూడా చెప్పాము ఇది సక్సెస్ఫుల్గా అవుతుందని భావిస్తున్నాను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఓట్లో పాల్గొని వాళ్ళకి కావాల్సిన గుర్తుకు వాళ్ళు ఓటు వేసి అందరూ కూడా ఓట్లో పాల్గొని వాళ్ళకి కావాల్సిన ఓటుకు ఉపయోగించుకుంటారు ఓటుకు ఓటు ప్రజాస్వామ్యానికి చేటు మంచికి ఓటేసి ప్రజాస్వామ్యం నిలబెడదాం ఇది నా యొక్క ఒపీనియన్ కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఇదిగా గుర్తించి మంచిగా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను ఓటు హక్కు మన జన్మ హక్కు ఓటు హక్కును వినియోగించుకున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం బాధ్యతాయుతంగా ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం బాధ్యతగా ఓటు వేయి భవితకు బాట వేయి అందరూ ఓటు వేయండి అభివృద్ధికి బాటలు వేయండి హిందూపురం ఓటర్ మహాశైలకు అందరికీ నా నమస్కారం మరియు వాళ్ళకు ఒక విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ తమకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం అదేవిధంగా ఉదయం పదవ తేదీ పోలింగ్ తేదీ మార్చి పదవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సమయంలో అందరూ తప్పకుండా వెళ్ళి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మరియు అందరికీ తెలియజేస్తున్నాం బాధ్యతగా ఓటేద్దాం ప్రజాస్వామ్యాన్ని మనము కాపాడుకుందాం అతి పెద్దమైనటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అందరితో కూడా ఓటు వేయించే బాధ్యత మన మీద ఉంది వాళ్ళకి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మన ఓటును మనం కాపాడుకోవాలి అదేవిధంగా ఓటు హక్కు మన జన్మ హక్కు కాబట్టి అందరూ ఓటు వేయాలి అభివృద్ధికి బాట వేయాలి జై హింద్ మన మనకు నచ్చిన మంచి నాయకుని ఎన్నుకునే మంచి సదావకాశం మనకు కలిగింది అది మార్చి పదో తారీఖు కాబట్టి ఓ ప్రతి ఓటరు గుర్తించవలసింది ఏంటంటే మంచికి ఓటేసి మంచి ప్రజానాయకని ఎన్నుకొని మంచి ప్రజాస్వామ్యం నిర్మించుకుందాం కాబట్టి ప్రతి ఓటరుకు ఈ విషయాన్ని గుర్తించుకొని ఓటన్నది నీ హక్కురా అవకాశం వదలద్దురా నువ్వేసే ఆ ఓటుతో మంచిగా నేతని ఎన్నుకో నీ మంచిగా నేతని ఎన్నుకో ఓటన్నది నీ హక్కురా అవకాశం వదలద్దురా నువ్వేసే ఆ ఓటుతో మంచిగా నేతని ఎన్నుకో మీ మంచిగా నేతని ఎన్నుకు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా మీ అందరికీ విన వినతి చేసేది అనగా అందరూ కూడా ఓటు వినియోగించుకొని ఎలక్షన్స్లో ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజాస్వామ్యయుతంగా నాయకులను ఎన్నుకొని మన యొక్క పట్టణాలను అభివృద్ధి చేసుకునే దానిలో భాగంగా అందరూ ఓటు హక్కు వేసుకోవాలని ఈ రకంగా కోరుతున్నాను కాబట్టి అందరూ బాధ్యతదాయకంగా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం అదేవిధంగా అవినీతికి తావలేకుండా అందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కును వేయించుకొని ప్రజాస్వామ్యాన్ని పరీక్షిస్తారని కోరుతున్నాను పట్టణ ప్రజలందరికీ నమస్కారములు ఎన్నికల సందర్భంగా ఎలక్షన్లో ఓటు వేయడం అనేది మన యొక్క బాధ్యత ఓటు వేయని వాడు వాడు జీవి జీవించి లేనట్లు గుర్తు కాబట్టి ఓటే మన జీవనానికి ఆధారం ఓటు ద్వారా మన యొక్క ఓటు యొక్క శక్తి ద్వారా మంచి ప్రజానాయకుని ఎన్నుకొని మన వార్డులను మన పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి కొరకై వారధిగా ఉండేదాని కొరకై మన మంచి నాయకత్వాన్ని ఎన్నుకొని ఓటు ద్వారా మన యొక్క శక్తిని నిరూపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పట్టణ ప్రజలందరికీ నమస్కారములు సో నేను ఎంఎం హై స్కూల్లో పనిచేస్తున్నాను నా పేరు లోకనాథ్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అందరికీ విజ్ఞప్తి చేయడంగా ఇప్పుడు మనకి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి సో మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా తమ విలువైన ఓటును వేసి సరైన అభ్యర్థికి వేసి వెన్నుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలుగా మెలుగుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణలో విలువైనది ఓటు ఓటు ద్వారా మనం మనం పలి పాలించే నాయకులని వెన్నుకోవడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఓటును వేయాలి ఓటును నిర్లక్ష్యం చేయవద్దు అలాగే ఓటు వేయని పరిస్థితి లేని తెలియని వారికి కూడా తెలియజేసి వారిని కూడా ఓటు వేసేలాగా చేయడానికి మనం అందరూ కూడా నడుము కట్టుకుని ముందుకు వెళ్ళాలి గత వారం రోజులుగా మన అధికారులు కమిషనర్ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు ఓటు గురించి తెలియజేయడానికి ర్యాలీలు నిర్వహించడం అలాగే పాఠశాలలో తెలియజేయడం పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్నో చక్కగా నిర్వహిస్తున్నాము ఇప్పుడు కూడా పిల్లలకు తెలియజేశాము రేపు పిల్లలు వాళ్ళందరూ తల్లిదండ్రులతో కూడా ఓటు వేసే విధంగా వాళ్ళు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మా తల్లిదండ్రులను వాళ్ళు ఓటు వేసే విధంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి సన్నాహతులు చేశాము మేము కాబట్టి పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా మేము వారిని ప్రమోట్ చేశాము అలాగే పట్టణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఓటును వేసి ఏ ప్రలోభాలకు లోరు కాకుండా మన వజ్రాయుధం లాంటి ఓటుతో సరైన నాయకుని నిన్నుకొని మన ప్రజాస్వామ్యాన్ని బంగారు భవిష్యత్తుకు మన పిల్లల భవిష్యత్తుకు తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ కాపాడతారని సమయంగా అందరినీ కోరుకుంటున్నాను వెల్ మన హిందూపురం మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది సహకారంతో ప్రజల్లో ఓటు పట్ల చైతన్యము ఓటు పట్ల అవగాహన ఖచ్చితంగా ఓటు వేయాలి ఓటు మన జన్మహక్కు ఓటు మన బాధ్యత అనేటువంటి ఒక అవగాహన కల్పించడానికి మన హిందూపురం మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాము ఈ కార్యక్రమంలో నాకు వెన్నంటి సహకరించినటువంటి రాము మీతో మాట్లాడతాడు వచ్చే పదవ తారీఖు రోజున హిందూపురం పట్టణంలో పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది కావున మీరందరూ వేస్ట్ చేసుకోకుండా ఓట ఓట్ని సరైనంగా ఉపయోగిస్తే ఒక మంచి బెటర్ హిందూపూర్ను నిర్మించిన వారు అవుతారు ఎందుకంటే మీ యొక్క ఓటు సైనికుల్లోని ఉన్నటువంటి గన్ను కంటే చాలా విలువైనది రేపు పొద్దున ఇందుపూర్ పట్టణం పట్టణం మొత్తము అభివృద్ధి చెందాలంటే మీ యొక్క ఓటును సరైన విధంగా ఉపయోగిస్తేనే ఇందుపూర్ పట్టణ అభివృద్ధి మరింత స్లో అవుతుంది కావున అందరూ ఈ యొక్క ఓటును ఉపయోగించాలని సవినయంగా కోరుతున్నాం పోలింగ్ డేని హాలిడేగా మీరు భావించవద్దండి ఖచ్చితంగా ఆ ఎన్నికల రోజు మీకు ఎన్ని పనులున్నా కావచ్చు ఎంత వర్క్ ఉన్నా కావచ్చు ఖచ్చితంగా మీరు ఓటు వేయండి మీ కుటుంబ సభ్యులు ఓటు వేయండి అలాగే పక్కింటి వారు వృద్ధులు వికలాంగులు ఎవరైనా సరే ఓటును వేయడానికి మీరు ప్రోత్సహించండి ఓటు వేసే విధంగా చూడండి మన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి ఓటు మన హక్కు ఓటు మన జన్మ హక్కు అందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వినియోగించవలసింది కోరుచున్నాం పట్టణ ప్రజలకి విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం కాబట్టి పదవ తేదీ అనగా బుధవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరపడం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం